ప్రజాకూటమి గెలిస్తే తెలంగాణను ఆంధ్రాలో కలపడం ఖాయమని కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో ప్రజలు అరిగోసపడ్డారని, రాష్ట్రం ఏర్పడ్డాక సుఖశాంతులతో ఉన్నారని చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 3వ సారి ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ సీతారాంపూర్, కమాన్పూర్ గ్రామాల్లో పర్యటించారు. ఆయనకు మహిళలు తిలకందిద్దుతూ మంగళహారతులతో స్వాగతించారు. గడప గడపకు తిరుగుతూ కరపత్రాలు అందజేస్తూ ఓట్లను అభ్యర్థించారు. డప్పు చప్పుల్లో మహిళల కోలాటాలతో ప్రచారం జోరుగా కొనసాగింది. పెద్ద సంఖ్యలో మహిళలు కోలాటాలు ఆడుతూ ప్రచారంలో పాల్గొన్నారు. సీమాంధ్ర పాలనలో రైతులు అనేక కష్టాలు పడ్డారని టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మోటార్లు కాలిపోవడంతో రైతులు నానా అవస్థలు పడేవారని గుర్తు చేశారు. రాష్ట్రం నుండి వెళ్లిన ఆంధ్ర నేతలు మళ్లీ తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రైతులకు అప్పులు చేసే అవసరం లేకుండా ఎకరానికి 4000 రూపాయలు అందిస్తోందని చెప్పారు. 500000 రూపాయల బీమా కల్పిస్తున్నామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇవ్వలేకపోయామన్నారు. భూమి ఉన్న వారందరికీ 500000 రూపాయలను కేసీఆర్ అందించనున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేయలేదని, టీఆర్ఎస్ హాయంలో అద్భుతంగా అభివృద్ధి చేశామని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణ మీద ఈర్చబడతాను. ఎవరిని పంపించడం? ఆందోళన పంపించడం. ఈ కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాధికారం కోసం, పదవుల కోసం, ఈరోజు అధికారం కోసం మళ్ళా చంద్రబాబును మళ్ళీ తెలంగాణకు పట్టుకొచ్చిండు. రోజు చూస్తే ఎవరో పేపర్లలో చంద్రబాబు వచ్చిండు. చంద్రబాబు వచ్చి కాంగ్రెస్ లో పోటీ చేసి కేసీఆర్ దించిపారేస్తా అంటాడు. ఎందుకు తీస్తావు కేసీఆర్? ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చని తీస్తావు, కళ్యాణ శిక్షణ తీస్తాను, ఎంత ఇస్తావా? 20 గంటల కరెంట్ ఇచ్చాను ఇస్తాను. అందుకే అక్కగారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు మళ్ళొచ్చిండు. తప్పు జరిగిందనుకో, కాంగ్రెస్ పార్టీకి ఓటు పడితే, మహాకూట కోటేస్తే, చంద్రబాబు నాయుడు అధికారం వస్తే మొత్తం మళ్ళా ఆంధ్ర తీసుకుపోతాడు. తెచ్చుకున్న తెలంగాణను మళ్ళా పోయి కలుపుతాడు, అక్కడ ఆంధ్ర కలుపుతాడు.